మంచిగా అనిపిస్తుంది నాయన, ఇక ఆడాళ్ళకైనా మగోళ్ళకైనా సౌలత్ ఉంటేనే మంచిది కదా నాయన. కేసీఆర్ ఏం చేసిండని అంటుండ్రు, అంత చెయ్యి గుర్తొచ్చింది మనకు బిర్యానీ ఉన్నది. ఆయన కూడా సాప మాకు కూడా విధవాళ్ళకు మంచిది చేస్తేనే మంచిది, లేకపోతే బాగుండదు అని చెప్తున్నాం. చెయ్యి గుర్తు కూడా మంచిగా చేయాలి. మేము అనుకున్నాయి బీదవాళ్ళకి చేయండి, ఉన్న వాళ్ళకి చేయకుండ్రి, లేని వాళ్ళకి చేయండి, లేని వాళ్ళకి ఇల్లు ఇయ్యండి, ఏదైనా సాయం చేయండి, అది పుణ్యం. కూలి పని చేసుకున్న వాళ్ళకి కష్టము, దాని కష్టాలు వాడి పాసులు కట్టుకున్న మిన్ని రోజులసంది. ఇప్పుడైతే ఫస్ట్ టైం పెట్టింది కాబట్టి అవే డబ్బులు పెట్టి 10 రూపాయలు తినాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే లేడీస్ బస్సు బస్సు వచ్చినా లేడీస్ ఇట్లా చేయతంగానే బస్సు కూడా ఆపవాలి. నేను ఉరుకొద్దు కదా, చూసి కదా నేను ఆపను. ఒక్కరికి ఇద్దరు కనొద్దు, బస్ ఆపాలి కంపల్సరీ. ముగ్గురున్నా నలుగురున్నా మంచిగానే అనిపిస్తుంది, కానీ కొంచెం ఇబ్బంది పడకుండా బస్సులు ఎక్కువ వేయాలి అంతే. ఫ్రీ కదా అన్నట్టు బస్సులు తక్కువ వేసిరు అనుకో, జనాలు మేము ఏడెక్కాలి. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుకుంటే ఎక్కుతాం బస్సులు. ఇప్పుడు ఇంకా తక్కువ వేసిరు అనుకో బస్సులు మాత్రం, మేము ఎక్కలేని పరిస్థితిలో ఉండదు. అప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఇంకా ఆటోకు డబల్ ఛార్జ్ పెట్టుకుని వెళ్ళాలి కదా, కాబట్టి అట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బస్సులు ఎక్కువ వేయండి, మీరు ఫ్రీ అని పెట్టితే మేము ఓకే, ఆ ప్రభుత్వానికి మేము ఓకే చేస్తాం అంతే. మాకు సొంత చెప్పలేని సంతోషం బాగుంది. ఇక్కడికి వాళ్ళంతా ఎవరెవరికి ఇచ్చినా వాళ్ళంతా ప్రత్యేక వాళ్ళకు చాలా సంతోషం. సంతోషం ఆఫీగా ఎంత మనం బస్సు ఎక్కుతామో అంత సంతోషంగా సంతోషం ఉంది సార్. మాకు ఎంత నీ లెక్క ఎంత అంతే, చేయలేని ఏం పనులు చేస్తాం సార్. కాంగ్రెస్ రావాలని చాలా ఇష్టం ఉండే మాకు వచ్చింది. బస్సులు డబ్బులు ఇచ్చినా ఇబ్బంది, బస్సులు వెళ్ళిపోవచ్చు. అదే కదా మా కోరిక, అదేనండి. రేవంత్ రెడ్డి చేసాడు, ఇంకా కొన్ని వచ్చేటి ఉన్నాయి, అవన్నీ చేస్తాడు అనేది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు మంచి చేస్తూ మాకు సంతోషం. సోనియా గాంధీ ఆమె కొడుకు సహకరించిండు, వాళ్ళ బలంగా రేవంత్ రెడ్డి గెలిచిండు, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్రీ అంటే ఇంకా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది సార్. మంచిగా చేస్తే వాళ్ళకు కూడా మంచి, మాకు కూడా మంచిగా అనిపిస్తుంది, మేము కూడా మంచిగా ఉండొచ్చు. ఫ్రీ బస్సులు అంటే కొన్ని బస్సులు మంచిగా వేయాలి, కొన్ని బస్సులు ఎక్కువ వేయాలి, ఎక్స్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా ఉండాలి అందుకంతే. ఒకసారి డబ్బులు లేక కూడా ఎవరికి కూడా పోలే, సంతోషం ప్రశాంతం మంచిగానే జరుగుతుంది. అందరి సంతోషమే, లేని వాళ్ళం కూలాలి వెళ్ళకుండా చూడ పోతుంది, అందరి సంతోషం అవుతుంది. డబ్బులు లేకుండా బిడ్డలకు కొడుకులకు ఏదైనా కష్టం వచ్చినా పోలేకపోతున్నాం. ఇప్పుడు ఫ్రీగా పోయటానికి అవకాశం ఇచ్చిండు మాకు. కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్ ముందు 6 గ్యారెంటీలు ప్రకటించిందో దాంట్లో ఒకటైన మహిళలకు ఉచిత ప్రయాణం అన్న గ్యారెంటీని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రారంభించింది. దీని ద్వారా మహిళలందరూ ఐడి కార్డు చూపించుకొని ఈ తెలంగాణ పరిధిలో ఎక్కడెవరికైనా ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ లెక్కల ప్రకారం 60 పైన ఉన్న ఏసీ బస్సుల మినహా 2700 పైచిలకు ఉన్న మెట్రో ఆర్టీసీ బస్సుల ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే రోజు నిత్యం గ్రేటర్ లిమిట్స్లో 11 లక్షల మంది ఈ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ పథకం ద్వారా మరో 5 లక్షలు పెరిగే అవకాశం ఉంది. సో వీళ్ళందరూ ప్రయాణం చేయడానికి దాదాపు 6000 బస్సులు అవసరం ఉంటుంది, కానీ ఇప్పుడున్న బస్సులు దాదాపు సగం కంటే తక్కువగా ఉంది. ఎంత త్వరగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను పెంచితే అంత సాఫీగా రద్దీ లేని ప్రయాణం ప్రయాణికులు సాగించవచ్చు.